Hello friends, namaste, welcome to our channel. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి విక్టోరియా సిటీ. సో ఇక్కడ మేము కొన్ని ప్లేసెస్ విజిట్ అవ్వడానికి వచ్చాము. సో ఆ ప్లేసెస్ ఏంటో మనం చూద్దాం. సో ఇందులో నేను ఈ వీడియోలో ఒక ప్లేస్ చూపించబోతున్నాను, అది చాలా బాగుంటుంది. సో అది వచ్చేసి ఫిషర్మ్యాన్స్ వర్ఫ్. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం కొంచెం లోపలికి వెళ్ళాలి. కొంచెం లోపలికి వెళ్తే మనకి ఇక్కడ వాటర్ అండ్ బోట్ హౌజెస్ ఉంటాయి. ఇక్కడ అంతా ఫిషర్మ్యాన్స్ ఉంటారన్నమాట. సో ఇక్కడ వాళ్ళ బిజినెస్ నడుస్తూ ఉంటుంది. సో ఈ ప్లేస్ వచ్చేసి ఫిషర్మ్యాన్ ర్యాప్. సో అంటే ఇక్కడ ఫిషర్మ్యాన్వి హౌజెస్ ఉంటాయి. సో ఇవన్నీ ఫిషర్మ్యాన్వి హౌజెస్. చాలా క్యూట్గా ఉన్నాయి హౌజెస్, బాగున్నాయి కదా, క్యూట్గా ఉన్నాయి. చిన్న చిన్న బిల్డింగ్స్, బోట్ హౌజెస్ చాలా బాగున్నాయి. సో ఇప్పుడు మనం అందులోకి ఎంటర్ అవుతున్నాం, చూద్దాం వాటర్ పైన బోట్ హౌజెస్. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్లో ఇక్కడ మొత్తం వుడెన్తో ఉంది ఫ్లోర్. అండ్ ఇక్కడ ఒక చిన్న ర్యాంప్ ఇచ్చాడు. సో లోపలికి ఎంటర్ అవ్వడానికి ఇదే వే అన్నమాట. సో ఇక్కడ నుంచి మొత్తం అన్నీ మనకి వుడెన్తో చేసిన హౌజెస్ మనకు కనిపిస్తాయి. సో చూడండి, లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఎంట్రన్స్. ఇక్కడ నుంచే ఎంటర్ అయ్యాము. అండ్ మనకి ఎంట్రన్స్లోనే ఇక్కడ మనకి స్టోర్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ కొన్ని స్టోర్స్ క్లోజ్ ఉన్నాయి, సో బికాస్ ఆఫ్ కోవిడ్ అన్నమాట. సో ఇక్కడ ఇది గిఫ్ట్స్ షాప్. ఇది ఇక్కడ వచ్చేసి ఇల్లులు ఉన్నాయి. ఇది రెసిడెన్స్ ఏరియా. సో ఇక్కడ పెట్టారు కదా, నో ఎంట్రీ, రెసిడెన్స్ ఓన్లీ అని. సో ఇక్కడ అన్ని రెసిడెన్స్ ఏరియా. ఇది మొత్తం అన్ని ఫిషర్మ్యాన్ హౌజెస్ ఉంటాయి ఇవన్నీ. సో మనం చూస్తున్నట్టయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, వాటర్ పైన హౌజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసి బోట్ హౌజెస్. సో ఇది గిఫ్ట్స్ షాప్. ఇది వాటర్ కనిపిస్తుంది కదా, చాలా బాగుంది. ఏ ఇది ఆయిల్ క్లాత్ అనుంది ఇక్కడ. కోటెడ్ కాటన్, 100% కాటన్ విత్ అక్రిలిక్ కోటింగ్ బోట్ హౌస్. ఇక్కడ బాగుంది బోట్ హౌస్. ఫిషర్స్ మ్యాన్ ఎంత బాగా చెట్లు ఇవన్నీ పెట్టుకుంది చూడు. హోటల్ హోటల్ అది, ఇది హోటల్, ఇవి అది హౌసెస్. చూడా మెల్లింది కదా, ఆమె రెసిడెంట్. బుజ్జి బుజ్జిగా ఉన్నాయి ఇల్లు, అంత క్యూట్గా ఉన్నాయి. అందు అవి రెసిడెన్స్, అందులో మనుషులు ఉన్నారు. సో ఇది వచ్చేసి స్పెషల్గా సీ ఫుడ్ రెస్టారెంట్. అండ్ ఇక్కడ పిజ్జా కూడా దొరుకుతుంది. అండ్ ఇక్కడ బయట సిట్టింగ్ ఏరియా ఉంది. ఇది వచ్చేసి రెసిడెన్షియల్ ఏరియా. సో ఇది ఒక స్టోర్, ఇక్కడ చాక్లెట్స్ సేల్ చేస్తున్నారు. అండ్ డోనట్స్, ఇలా స్వీట్స్ ఐటమ్స్ ఇక్కడ సేల్ చేస్తున్నారు. చూడండి వాటర్ పైన ఉంది. సో ఇక్కడ విజిట్ అయ్యే ప్రతి విజిటర్కి ఇక్కడ ప్రాబ్లం లేకుండా ఇక్కడ వాష్రూమ్స్ కూడా పెట్టారు పబ్లిక్ కోసం. సో ఇవి వచ్చేసి టాయిలెట్స్. ఇక్కడ ఆపోజిట్లో చూస్తే మనకి మొత్తం వాటర్, ఇంకా వెరైటీ ఆఫ్ బోట్స్ కనిపిస్తాయి. చాలా పెద్ద పెద్ద బోట్స్, చాలా డిఫరెంట్ బోట్స్ కనిపిస్తాయి. సో ఇవన్నీ ఫిషర్మ్యాన్స్ యూస్ చేస్తారు ఇక్కడ. సో వాళ్ళ బోట్స్ అన్నమాట ఇవి. కనిపిస్తుందా
కనిపిస్తుంది. సో ఇక్కడ షిప్ యార్డ్ నుంచి లోపలికి వచ్చి చూస్తే దూరంగా పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్స్ అండ్ ఇక్కడ వాటర్ అండ్ క్లైమేట్ అసలు చాలా బాగుంది. ఈరోజు డే కూడా సన్నీగా ఉంది అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. చాలా బ్యూటిఫుల్గా ఉంది వెదర్ చూడండి, ఎంత బాగా కనిపిస్తుంది దూరం నుంచి. ఆ బిల్డింగ్స్ అన్నీ చాలా బాగుంది. సో మేము ఇంకా ఇక్కడ నుంచి స్లోగా బయటికి ఎగ్జిట్ అవుతున్నాము. ఇటు మొత్తం లెఫ్ట్ సైడ్లో బోట్స్ ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి రెస్టారెంట్స్, ఇందాక చూసినట్టు అవన్నీ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్లో కొన్ని స్టోర్స్ ఉన్నాయి. అండ్ కోవిడ్ వల్ల పబ్లిక్ కూడా చాలా తక్కువగా ఉంది. సో అన్నీ కొన్ని అక్కడక్కడ రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ కూడా పెట్టారు ఎంటర్ అవ్వకుండా ఈ కోవిడ్ వల్ల. రెస్టారెంట్ ఇక్కడ కూల్ డ్రింక్, చాక్లెట్, కాఫీ అన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడ బయటకు వచ్చేసాము. సో ఇది వచ్చేసి పార్క్. యాక్చువల్లీ క్లైమేట్ ఈరోజు చాలా బాగుంది, మంచి సన్నీగా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ ఫాల్ సీజన్, ఎక్కువ మటుకు చల్లగా ఉంటుంది, తొందరగా చీకటి అయిపోతుంది, అప్పుడప్పుడు ఎండ ఉంటుంది, అప్పుడు బయటకు వెళ్ళడానికి ఉంటుంది. సో అది వచ్చేసి ఇలాంటి టైం.